లైగర్ డిజాస్టర్ తో నెక్స్ట్ మూవీస్ విషయంలో కేర్ఫుల్ గా అడిగేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఆల్రెడీ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ కాప్ స్టోరీని ఓకే చేసిన విజయ్ లేటెస్ట్ గా పరశురామ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. గీత గోవిందం కాంబో కావటంతో ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. మళ్ళీ 100 కోట్ల సినిమా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం బిగ్గెస్ట్ హిట్ అయింది. ఓ విధంగా ఈ సినిమానే విజయ్ దేవరకొండని స్టార్ హీరోగా మార్చేసింది. చిన్న సినిమాగా వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్ 2 లో మొదటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మిక ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. గీతా గోవిందం తర్వాత పరశురామ్ లాంగ్ గ్యాప్ తీసుకుని లాస్ట్ ఇయర్ సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సర్కారు వారి పాట మూవీ తర్వాత పరశురామ్ నిజానికి నాగ చైతన్యతో మూవీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ గీతా గోవిందం కాంబినేషన్ సెట్ అవడం విశేషం. విజయ్ దేవరకొండతో మరోసారి పరశురామ్ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. కాకపోతే ఈ మూవీ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతోంది. దిల్ రాజు ఇదివరకే విజయ్ దేవరకొండతో తన ప్రొడక్షన్ లో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఫైనల్ గా ఇప్పుడు ఈ మూవీ ఫిక్స్ అయింది. విజయ్ దేవరకొండ ప్రజెంట్ శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి అనే మూవీలో నటిస్తున్నాడు. సమంత ఇన్ హెల్త్ కారణంగా సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇది ట్రాక్ మీదుండగానే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ కాప్ స్టోరీని ఓకే చేశాడు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయేది పరశురామ్ డైరెక్షన్ లోనే. మరి ఈ కాంబోలో మరోసారి 100 కోట్ల సినిమానే వస్తుందేమో చూడాలి.